అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం ముప్పై ఏడవ వచ్చినం కుప్ప్రంలో పుట్టిన లేవియుడ యోసప్పను ఒకడు ఉండెను ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నభ అని పేరు పెట్టి ఉండేది ఇతను భూమికి అలవాడ ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముల పెట్టెను ఇక్కడ బర్ణభా గురించి నేను మాట్లాడుతున్నాను అపోస్తుల కార్యంలో ఇక్కడ ప్రభు పునరుద్ధారణ అద్భుతాలు మహత్కార్యములు మరి సూచిక్రియలు అపోస్తుల ద్వారా భూమి మీద జరుగుతూ ఉండగా విశ్చరించిన వారందరూ ఏకాత్మిక తమ తమకున్నదంతా కూడా అపోస్తుల పాదముల దగ్గర పెడుతూ వారి సమిష్టిగా అట్టు పెట్టుకుని ఉన్నప్పుడు పునరుద్ధానం వలన ఎన్నో అద్భుతాలు దేవుని వాక్యం బహు బలంగా ప్రకటించబడుతుండగా భూములైన ఇళ్ళైన కలిగిన వారు అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలు పాదముల పెడుతూ ఉండగా ఈ కుప్ర పుట్టిన లేవీడుతను యోసేపు ఆయన పేరు యోసేపు ఇతడు లేవీయుడు తనకు పొలం ఆస్తి ఉంది ఆ భూమి ఉంది ఆ భూమి అమ్మి తీసుకొచ్చి అపస్తులు పాదములద్ద పెట్టాడు అపోస్తు హెచ్చరిక పుత్రుడు అని అర్థమించే బర్నాబా అని పేరు పెట్టారు తర్వాత మనం అపస్తు కాలంలో బర్నభ పేరు వింటాం ఇతడు వాడై దాన్ని నమ్మేసి అపోస్తుల పాదం యుద్ద పెట్టాడు తొమ్మిదో అధ్యాయం అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో పౌలు సంఘాన్ని హింసించి విశ్వాసాలను చంపి ఉన్న సమయంలో పౌల్ని దేవుడు దర్శించిన దమస్క మార్గంలో దేవుడు దర్శించిన తర్వాత ఈ ఆయన నమ్మకుండా ఎవరో ఆయన చేర్చుకోకుండా సమయంలో ఇక్కడ ఇరవై ఆరు తొమ్మిదో ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా చూస్తే అతడు ఎరుశలీములకి వచ్చి శిష్యులతో కలుసుకునే యత్నం చేశాను కాని అతడు శిష్యుడిని నమ్మక అందరూ అతనికి భయపడిరి అయితే బర్ణ దగ్గరకు తీసి అపోస్తుల ఎద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభును చూచిన ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో నామను బట్టి ధైర్యంగా బోధించారు చిన్న వారికి వివరముగా తెలియపరిచాడు అపోస్తులు ఎద్దకు రావడానికి పౌలుకి తను మారిన తర్వాత పౌల్ని ఎవరినైనా నమ్మన సమయంలో ఈయన బర్ణబా ఒక్కడే దగ్గరకు తీసి ఆయన అపోస్తుల పాదముల అపోస్తుల దగ్గర తీసుకుని వచ్చి ఆయనకి అక్కడ ద్వారం ఏర్పరిచినట్లుగా చూస్తున్నాం మొదట ఈయనకున్న భూమి నమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టాడు హెచ్చరిక పుత్రుడు అని పేరు తెచ్చుకున్న వాడిగా ఉన్నాడు అపోస్తుల చేత మెప్పు పొందిన వాడిగా ఉన్నాడు తర్వాత పౌలుని ఎవరు నమ్మనప్పుడు ఆయన మారిన తర్వాత పౌలను తీసుకుని వచ్చి అపోస్తుల దగ్గరకు తీసుకుని వచ్చినట్టుగా చూస్తున్నాం తర్వాత పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయం ఇరవై ఇరవై చూసినట్లయితే మనం పంతొమ్మిదో వచ్చి నుంచి చూసినట్లయితే స్టెఫన్ను చంపేశారు అప్పుడు హతాక్షి అయ్యాడు స్టెఫన్ ముందుగా ఆ స్టెఫన్ను చంపేసిన తర్వాత అక్కడ ఎవరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ చెదిరిపోయి యూదులకే ప్రకటిస్తూ తిరిగారు ఆ యూదులు యూదులు విన్నవారిలో కొందరు కుయులు కుప్రీయులు కొందరు కురేనీళ్లు కొందరు వారిలో ఉండేది అంటే వల్ల పారిపోయిన వాళ్ళు వారి యూదులకి చెప్పారు ఏం చేశారంటే అంత్యోకాయకు వచ్చి మాట్లాడే వారితో మాట్లాడేవారితో చెప్పారు ప్రభుహస్తం వారికి తోడైండి వారు నమ్మిన అనేకులు తట్టు తిరిగిరి వారిని గురించి సమాచారం నిరీక్షణలో ఉన్న సంఘం వారు విని బర్ణబాను పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి చూడండి అక్కడ స్వార్థ విని వారు లోబడినప్పుడు వారిని గురించి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకునేవల్ని అని అందరినీ హెచ్చరించెను అతడు ఈ వీళ్ళు రక్షణ చూసి చాలా సంతోషించి ప్రభును స్థిర హృదయంతో హత్తుకోవాలని వారిని హెచ్చరించాడు అంతేకాదు అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు ఆ గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు అని అయితే తర్వాత అక్కడ తనెల్లి ఎల్లి మళ్ళీ పౌరులను తీసుకుని వచ్చి అక్కడ వారు ఉండి అంత్యుకాయలో సంవత్సరం అంతా ఉండి సంఘముల వాళ్ళు కలిసి బహు బహుమంది ప్రభువుని సువార్త ప్రకటించి అనేకులు ప్రభువు తట్టు తిరిగినట్టు చూస్తున్నాం తర్వాత మనం చూస్తే వీరు పౌలతో కలిసి బన్నబా కూడా సువార్త దండయాత్రలో వెళ్ళినట్టుగా మనం చూస్తాం ఇటువంటి సద్గుణం గల తన ఆస్తిని భూమి అంతా అమ్మేసి పోస్తలకి పాదముల దగ్గర పెట్టాడు ఎవరు పౌలు సౌలు పౌలుగా మారినానికి ఎవరో చేర్చకపోతే ఆయన చేర్చుకున్నాడు తర్వాత ఈయన అంతేకెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండగా అతడు వారిని స్థిరంగా ఉండమని వారిని హెచ్చరిస్తమే కాకుండా పరిశుద్ధాత్మ తన విశ్వాసంతో నిండుకున్న సద్పురుషుడు అని రాయబడింది ఆయన గురించి సాక్ష్యం తర్వాత పౌరులను కూడా తీసుకుని వచ్చి అక్కడ ఇద్దరూ కలిసి సువార్త సేవ చేసినప్పుడు అక్కడ బహు మంది అక్కడ రక్షణ పొందారు అంతేకాదు మొట్టమొదట అంతేకాయలో శిష్యులు క్రైస్తువులు అనబడ్డారు అని రాయబడింది ఆ తర్వాత చూస్తే స్వార్థ దండయాత్రలో పౌలతో పాటు ఆయన పయనించినట్లుగా తన జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేసుకున్నట్లుగా చూస్తున్నాం మరి మన ఆత్మీయ జీవితంలో మనం మన గురించి సాక్షిం చెప్పాలన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి ఏం రాస్తాడు మనం విశ్వాసంతో నిండుకున్న వారమా పరిశుద్ధితో నిండుకున్న వారమా పరిశుద్ధాత్మతో నిండుకున్న వారమా మరి దేవుడు మన గురించి ఏం సాక్ష్యం చెప్తాడు ఎందుకంటే ఆత్మ లేని వాడు నావాడు కదని వాకి చెబుతుంది కాబట్టి ఆత్మ పొందుకుని దేవుణ్ణి నమ్మకంగా వెంబడిద్దాం అట్టి కృప ప్రభు మనందరికీ గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్